నమస్కారం. ఇందాక చూసినటువంటి వీడియోలో మనం వ్యాపార అవకాశాలను పసిగట్టడం ఎలా, పసిగట్టినటువంటి వ్యాపార అవకాశాల నుండి అన్నిటికంటే ఎక్కువ లాభాలు ఇచ్చే వ్యాపారాలను జల్లెడ పట్టడం ఎలా అన్న వివరాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మార్కెట్ సర్వే అంటే ఏమిటి, దానిని ఎలా నిర్వహించాలి, నిర్వహించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మార్కెట్ సర్వే ఏమిటో చూద్దాం. ఎవరైనా కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేటప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఆ వ్యాపారానికి సంబంధించి ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయి, వాటికి ఎంత పెట్టుబడి అవసరమవుతుంది, పోటీ ఏ విధంగా ఉంది, కొనుగోలుదారులు సుమారుగా ఎంతమంది ఉండవచ్చు, ముడిసరుకు తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుంది, ఇలా ఎంతో సమాచారాన్ని సేకరిస్తారు. ఈ విధంగా పెట్టబోయే వ్యాపారం యొక్క అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మార్కెట్లో సేకరించడమే మార్కెట్ సర్వే. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ సర్వే అంటే పెట్టబోయే వ్యాపారం గురించి తల నుంచి తోక వరకు అన్ని వివరాలను క్షుణ్ణంగా కనుక్కోవడం. ఇలా పెట్టబోయే వ్యాపారం గురించి ముందుగానే మొత్తం వివరాలను కనుక్కుంటాం కాబట్టి వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు మార్కెట్ సర్వే చేయడం ద్వారా చాలా వరకు తగ్గుతాయి. మార్కెట్ సర్వే అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా నిర్వహించాలో తెలుసుకుందాం. మార్కెట్ సర్వే నిర్వహించడానికి మూడు భాగాలు ఉంటాయి. మొదటి భాగం, అసలు మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏమేమి ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వాటిని ఒక లిస్టు తయారు చేసుకోవాలి. రెండవది, ఒక్కొక్క ప్రశ్న పక్కన ఆ ప్రశ్నకు సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర దొరుకుతుందో వారి పేర్లను రాసుకోవాలి. ఉదాహరణకు పేపర్ ప్లేట్ వ్యాపారానికి సంబంధించి రెండు ప్రశ్నలను తీసుకుందాం. పేపర్ ప్లేట్ మెషిన్ ఎక్కడ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది, ఇవి రెండు ప్రశ్నలు. వీటికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర దొరుకుతుందంటే, ప్రస్తుతం పేపర్ ప్లేట్ వ్యాపారం చేసేటటువంటి వారి దగ్గర, లేదా ఆ మెషీన్లను తయారు చేసి అమ్మేటటువంటి వారి దగ్గర, లేదా ఆ మెషీన్ల యొక్క డీలర్ల దగ్గర వీటికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. కాబట్టి మనం ఆ పక్కన వారి యొక్క పేర్లను రాసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న ప్రశ్నలన్నింటి పక్కన ఎవరి దగ్గర వెళ్ళి ఆ ప్రశ్నను అడగాలి అనే జాబితాను కూడా తయారు చేసుకున్న తర్వాత మూడవ భాగంగా వారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. ఈ విధంగా మనం మార్కెట్ సర్వేని నిర్వహించాలి. ఇలా మనం రాసుకున్నటువంటి ప్రశ్నలకు జవాబులను రాబట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి జాగ్రత్త, మీరు ప్రశ్నలు రాసుకున్నటువంటి పేపర్ని బయటకు తీయకూడదు, ప్రశ్నలు గుర్తుంచుకొని అడగాలి. రెండవది, వారు ఇచ్చే సమాచారాన్ని వారి ముందే పేపర్లో కానీ బుక్లో కానీ రాసుకోకూడదు. ఆ సమాచారాన్ని అంతా గుర్తుంచుకొని వారి దగ్గర నుండి బయటకు రాగానే రాసుకోవాలి, అంతేగాని వారి ముందే రాసుకోకూడదు. మూడవది, అదే వ్యాపారం చేసే ఇతరుల దగ్గర నుండి సమాచారాన్ని సేకరించేటప్పుడు మీరు వారికి పోటీగా వ్యాపారం పెట్టాలనుకుంటున్న విషయం చెప్పకూడదు, కస్టమర్ లాగా వెళ్ళి సమాచారాన్ని రాబట్టుకోవాలి. ఈ విధంగా పలు జాగ్రత్తలను వహిస్తూ మీరు ఎంపిక చేసుకున్నటువంటి రెండు వ్యాపారాలకు సంబంధించిన మార్కెట్ సర్వేని పూర్తి చేయాలి. అలా పూర్తి చేసిన తర్వాత రెండిటి మార్కెట్ సర్వేని పక్కపక్కన పెట్టుకొని పోల్చి చూస్తూ ఏ వ్యాపారం అయితే మీకు లాభాలను తెచ్చిపెడుతూ మీ అభిరుచులకు అనుగుణంగా ఉంటుందో దాన్ని ఎంపిక చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఒక ముఖ్య గమనిక, మార్కెట్ సర్వేలో ఏమేమి ప్రశ్నలు అడగాలి అన్న అంశం గురించి మరొక వీడియోలో వివరంగా ఉంది. ఒకవేళ మీకు సర్వేలో ఏమి ప్రశ్నలను అడగాలి అన్న సందేహం ఉంటే మీకు ఆ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.